మోజెస్ బాబు గారు, ఇంతవరకు అనేకమైన విషయాలు మీరు మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నతో తిరిగి కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆశపడుతున్నాను. భారతదేశంలో క్రైస్తవ్యానికి ఎనలేని గౌరవం ఉంది. అందుకు నిదర్శనాలు భారతదేశంలో క్రైస్తవులుగా ఉన్నవారు, మిషనరీస్గా ఉన్నవారు కట్టిన కట్టడాలు, హాస్పిటల్స్, స్కూల్స్, కళాశాలలు. అలాగే రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఒక వార్త పేపర్లో వచ్చింది. ఒంగోలులోని జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ నిర్మించి 150 ఏళ్ళు పూర్తయినందున పోస్టల్ శాఖ, సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ శాఖ, పోస్ట్ ఆఫీసుకు సంబంధించిన డిపార్ట్మెంట్ పోస్టల్ శాఖ ప్రత్యేకంగా గుర్తించింది. చర్చి చిత్రంతో, ఆ చర్చి యొక్క చిత్రంతో 25 రూపాయల విలువ గల పోస్టల్ కవర్ను, ఎన్వలప్ కవర్ను విడుదల చేసింది. 1866లో జూవెట్ ద్వారా అమెరికా నుంచి వచ్చి ఒంగోలులో చర్చి, స్కూలు, ఆసుపత్రులను నిర్మించారు. ఒంగోలు పోస్టల్ డివిజన్లో ఒక చర్చిపై పోస్టల్ కవర్ను విడుదల చేయడం ఇదే తొలిసారి. చర్చికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి కవర్ తయారు చేశారు. ఇలా ఆలోచిస్తే భారతదేశంలో క్రైస్తవం యొక్క ఉనికి లేదా గొప్పదనం, అలాగే గౌరవం చాలా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. పోస్టల్ డిపార్ట్మెంట్ వారు కూడా మరి ఒంగోలులో సుమారు 150 ఏళ్ళు క్రితం నిర్మించబడిన, అది అమెరికా నుంచి వచ్చిన ఒక దొరగారు నిర్మించిన చర్చి యొక్క చిత్రాన్ని 25 రూపాయల విలువ గల ఎన్వలప్ కవర్ మీద ఆ స్టాంప్ రూపంలో వారు ముద్రించి రిలీజ్ చేశారంటే భారతదేశంలో క్రైస్తవానికి చాలా గౌరవం ఉందన్న సంగతి మనకు అర్థమవుతుంది. అలాగే మరి క్రైస్తవురాలుగా ఉన్న తెరిషా గారికి మదర్ అనే మనం పిలుస్తున్నాం, ఆమెకు భారతరత్న అవార్డు ఇవ్వడంతో పాటు అలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న ప్రజలకు, దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సందర్భాను సమయోచితముగా నీటి తాకిడి తగ్గించడానికి ఇవ్వడానికి మరి కాటన్ దొరగారు ధవళేశ్వర ఆనకట్ట నిర్మించడం, అలాగే ఆయన కృష్ణా జిల్లాలో ఉన్న కృష్ణానదికి ఆనకట్ట నిర్మించే పనిలో ప్రారంభంగా ఆయన కూడా పనిచేసినట్టుగా, ఇలా క్రైస్తవ చరిత్రలో భారతదేశంలో క్రైస్తవ్యానికి ఒక గౌరవం ఉన్నట్టుగా ఉన్న కట్టడాలు, హాస్పిటల్స్, అలాగే కొన్ని ట్రస్టులు, అలా కొన్ని సేవా కార్యక్రమాలను బట్టి మనకి కనబడుతుంది. ఇది ఎవరు కాదనలేని సత్యం. అందుకు నిదర్శనం ఈ స్టాంప్ లేదా పోస్టల్ డిపార్ట్మెంట్ వారు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా చెప్పచ్చు ఎవరు అవునన్న కాదన్న. అయితే ఈ మధ్యకాలంలో అన్యుల చేత క్రైస్తవం అవమానింపబడుతున్నట్టుగా కనబడుతుంది. దీనికి కారణాలు ఏమై ఉంటాయి? కొంతమంది క్రైస్తవులు వ్యవహరిస్తున్న తీరా, లేదా మతోన్మాదులు కావాలని చేస్తున్న కుట్ర? ఇంత గౌరవం ఉన్న క్రైస్తవ్యానికి ఈ మధ్యకాలంలో అన్యుల మధ్య అవమానింపబడడానికి పరిస్థితులు కనబడుతున్నాయి, సోషల్ మీడియాలో కానీ ప్రత్యక్షంగా కానీ. అలాగే మతోన్మాదులు రాసిన పుస్తకాలను బట్టి కూడా క్రైస్తవ్యంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్న భావన కూడా కనబడుతుంది. ప్రస్తుతం దీనికి కారణం అలా ఇంత గౌరవం ఉన్న క్రైస్తవ్యం ఈ దేశంలో ఈ మధ్యకాలంలో అవమానింపబడడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఈరోజు నిజంగా ఈ లైవ్లో మీరు వేస్తున్న ప్రతి ప్రశ్న కూడా నేటి సమాజానికి అవసరమైన ప్రశ్నలు మీరు వేస్తున్నారు. ఓకే, మొదటిగా మీ ప్రోగ్రామ్కి నా హృదయపూర్వకంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రెండవది, మీరు చెప్పినట్లుగా ప్రస్తుత క్రైస్తవ్యానికి ఎంత విలువ ఉందని చెప్పడానికి హిందూ సంబంధించిన ఒక ఆయన ఉపన్యాసం ఇస్తూ ఉంటాడు. ఆయన చాగంటు మాగంటు వెంకటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు రైట్. ఆయన కూడా లక్ష్యము మంచి లక్ష్యం ఉంటే ఒక వ్యక్తి ఏ పైన చేయగలడు అని చెప్పడానికి ఆయన కాటన్ దొరగారిని ఉదాహరణ తీసుకుని మంచి ఉపన్యాసం చేశాడు పెద్ద సభలో. ఓకే, పెద్ద పెద్ద ప్రముఖులు ఉన్నటువంటి పెద్ద ప్రముఖుల సభలో హైందవ వక్త అయ్యుండి ఒక క్రైస్తవుడు గురించి అతడు చేసిన సేవ జీవితాన్ని గుర్తు చేస్తూ లక్ష్యంతో ఎలా పనిచేశాడో. ఓకే, ఒక సంవత్సరం పాటు అతడు జ్వరానికి, బలహీనత, రోగానికి పీడితులైపోయి ఉండిపోయినా ఆ బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి డబ్బులతో ఆ కట్టడాన్ని ఎలా కట్టాడో,
ఓకే ఇదంతా చక్కని ఉపన్యాసం చేశాడండి. ఓకే సో అనేక మంది ఇవాళ దాన్ని క్రైస్తవ్యాన్ని పొగుడుతున్న దినాల్లో ఉన్నామా. ఓకే మీరు కోరుతున్నట్లుగా మీరు చెప్పినట్లుగా ప్రస్తుతం రెండు భావాలు కూడా ఇందులో ఉన్నాయి. ఒకటి ఏంటంటే క్రైస్తవ్యాన్ని ఎదుగుదలను చూడలేక తట్టుకోలేక కొన్ని కావాలని ప్రయత్నం చేస్తున్న మతోన్మాదులు కూడా ఇందులో ఉన్నారు. ఛాందస్వాదంతో కావాలని కొంత సబ్జెక్టులు క్రియేట్ చేసి క్రైస్తవ్యాన్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కూడా కొందరు ఉన్నారు. ఓకే అట్ ది సేమ్ టైం మన క్రైస్తవుల్లో కూడా దేవుని యొక్క నామం అవమానపరచబడడానికి క్రైస్తవ సేవకులను పిలవబడుతున్న వారు కూడా కారణమయ్యారు. అది ఎలా అని అంటారంటే నిజానికి బైబిల్ చెబుతున్న మాటలకి ఓకే యేసుక్రీస్తు ప్రభు వారు బోధించిన బోధలకి ఓకే ఆయన జీవించిన జీవితానికి నిజంగా మనం అలాగే ప్రజలకి అందించగలిగి ఉండుంటే బోధించగలిగి ఉండుంటే ఓకే ఇన్ని పరిస్థితులు వచ్చి ఉండేవి కదా. వాక్యానికి విరుద్ధంగా ఓకే దేవుడు చెప్పిన మాటలకు విరుద్ధంగా చెప్పని వాటిని కల్పించుకొని వేళ్లే ప్రభువులైనట్టుగా ఇక మేమే దేవుళ్ళు అన్నట్టుగా సొంత పనులు అంటే సొంతంగా వీళ్ళు కొంత బోధను క్రియేట్ చేసి పెట్టారండి సమాజానికి. క్రైస్తవ బోధకులైన వారు దీని వలన ఉదాహరణకి ఈ మధ్యకాలంలో స్వస్థతల మీద మనం కొన్ని సందర్భాలు విన్నాం. కొందరు ఛాలెంజ్ చేయడం, కొందరు అవమానపరచడం, ఈ పరిస్థితులు విన్నాం. దీని గల కారణాలు ఏంటంటే మీరు ఇంకొక మాట కూడా నన్ను మరి మన్నించాలి, లైవ్లో చూస్తున్నా కూడా మన్నించాలి. క్రైస్తవ సేవకులు బోధకులు ఉన్నట్లయితే ఈరోజు ఒకటి మనల్ని గమనించేవాడేమో మతోన్మాదులు గమనిస్తున్నారు అవమానపరచడానికి. ఓకే అట్ ది సేమ్ టైమ్ క్రైస్తవ బోధకుడే మరొక క్రైస్తవ బోధకుడిని కూడా అవమానపరిచే దుస్థితి కూడా వెళ్ళిపోయింది. ఉదాహరణకి మీరు నాకంటే కొంచెం మంచి ఎదుగుదలలో ఉన్నారు, నేను చూడలేకపోతున్నాను. ఓకే మీరు మంచి పొజిషన్లో ఎదుగుతున్నారు, నేను ఎలా ఫీల్ అవ్వాలంటే న్యాయానికి దైవబోధ అయితే దైవబోధకుడుగా నాకు లేని ఘనత దేవుడు మీకు ఇచ్చాడు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్క కృపావారం ఉంటుంది, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు మీ స్థాయికి ఇచ్చిన నేను ఎన్ని గ్రామాల్లో పరిచయం చేసినా మీ స్థాయికి నేను రాలేను. ఎందుకంటే దేవుడు మీ చిన్న వయసు అయినా దేవుడు ఆ స్థాయిని నిలబెట్టాడు. మిమ్మల్ని చూసి నేను సంతోషించాలి కానీ మిమ్మల్ని చూసి ఈర్చెప్పాడు మిమ్మల్ని ఎలా తొక్కాలనే ప్రయత్నం నేనే మొదలుపెట్టాను ఇక్కడ. సో ఇప్పుడు మీరు నేను మిమ్మల్ని ఎలా తొక్కాలని ప్రయత్నంలో ప్రత్యక్షంగా ప్రజలకి కనపరిచేలా చేసి నేనే కొంతమంది అన్యులు క్రియేట్ చేసి తీసుకొస్తున్నాను. ఇందులో అంటే మన సేవకులను మనమే కించపరచడం వలన అన్యులకు లోకు అవుతుంది. అదొకటి అండి. మతోన్మాదులు ఎలా లోకు చేస్తున్నారు, వాళ్ళ భయం ఏంటంటే ఎక్కడ కలిస్తే అభివృద్ధి చెందిపోద్దని. ఓకే ఇక వీళ్ళు ఏంటంటే ఎదుగుదల చూడలేక కొంతమంది ప్రయత్నం చేసే పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయండి. ఓకే సో మొట్టమొదట మార్పు రావాలి క్రైస్తవ బోధకుల్లో, మొట్టమొదటి మార్పు రావాలండి బోధకుల్లో. ఒకరోజు రావాలండి. ఎందుకంటే ఒకరోజు మనం నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో మతోన్మాదుల చెలరేగిన పరిస్థితులు కనపడుతున్నాయి, కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఒప్పుకున్నారు, వారి పిల్లల్ని కూడా క్రైస్తవగా మిషనరీ స్కూల్స్లో చదివించారు. ఓకే ఎందరో అలాంటి మిషనరీ స్కూల్లో చదివించిన ప్రతి పిల్లల్ని కూడా మీరు క్రైస్తవులు అయిపోండి మన మిషనరీ స్కూల్ చదివిన పిల్లల వరకు చెప్పలేదండి. చెప్పలేదు. చాలా మంది హిందువులు ఉన్నారు ఇప్పుడు ఇప్పటికి కూడా. ఇప్పటికే రావులపాలెంలో డాన్ బోస్కో అనే స్కూల్ ఉందండి, క్రిస్టియన్ స్కూల్. అవునండి. హైందవులు కూడా చదువుతున్నారు. అవునండి. చాలా మంది అగ్రకులాలకు చెందిన పిల్లలు నాకు ఎందరో తెలిసిన వాళ్ళు ఉన్నారండి. ఓకే వాళ్ళు మిషనరీ స్కూల్స్ లో చదివి ప్రార్థనలన్నీ జరిగినప్పటికి కూడా వాళ్ళు హైందవులుగానే బ్రతుకుతున్నారండి. అలాగే ఎవరిని బలవంతంగా మీరు మిషనరీ మా స్కూల్ చదివాడు మీరు ఎలా చేయండి అని ఆ రోజులు ఎవరు మార్పు చేయలేదు. ఓకే అలాగే హిందూ స్కూల్స్లో చదివి క్రిస్టియన్స్ కూడా చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి కూడా. అవును. సో వాళ్ళు కూడా ఏం మారలా. అవును. అంటే మార్పు ఎక్కడొచ్చిందంటే వ్యక్తుల్లో మార్పు వచ్చింది, వ్యక్తిత్వాల్లో మార్పు వచ్చింది. రైట్. సో వ్యక్తిత్వాలు మారితే దేవునికి ఘనత మన వ్యక్తిత్వాన్ని బట్టి కలుగుతుంది. కాబట్టి మనిషి వ్యక్తిత్వాలు మార్చుకోవాలండి వారు. ముందుగా అంటే మనం ప్రకటించే సువార్తను బట్టి దేవుని నామానికి మహిమ రావాలి. ఈరోజు మన పూర్వీకులు చేసిన సేవలు బలమైనటువంటి సేవలు చేశారు, వాళ్ళ సమర్పణతో సేవలు చేశారు. ఓకే ఈరోజు సమాజంలో వాళ్ళు చేసినటువంటి సేవ సమాజానికి కనబడుతుంది. నన్ను ఉదాహరణ ఇప్పుడు మీరు చెప్పిన ఒంగోలుది, నేను కూడా ఇప్పుడు నేను ఉదయకాలం చూశానండి. మరి అది ఆ చరిత్రను వాళ్ళు గుర్తించటం, వాళ్ళు అభినందించటం, దాని పేరట స్టాంప్ తయారు చేయడం,
ఇదంతా కూడా భారతరత్న ఇవ్వడం, మదర్ థెరిసా గారికి ఇవ్వడం. ఎందరో ఒక మత ఛాందస్వాదులు మదర్ థెరిసా తప్పు మాట్లాడారు తప్ప ఈరోజు ఎవరు మాట్లాడారు సార్ అసలు మదర్ థెరిసా గురించి? నమ్మన హిందువు కూడా మదర్ థెరిసా అని మదర్ అని పిలుస్తారు, మదర్ అని పిలుస్తున్నారు థెరిసా గారిని. ఎందుకంటే ఆమె సేవను చూశారు వాళ్ళు, అవును, ఆ ప్రజలు గమనించారు. అవునండి, ఆ బొంబాయి మహాపట్నంలో లేరంటారు, అక్కడ హిందూ హైందవులు లేరండి, కలకత్తా సారీ కలకత్తాలో కూడా లేరంటారా? అవునండి, ఆ ప్రతి చోట కూడా, ప్రతి చోట కూడా ఉన్నాయి. ముంబైలో ఉంది, కలకత్తాలో ఉంది, ప్రతి చోట మదర్ థెరిసా చేసిన ట్రస్ట్లు ఉన్నాయి. వాళ్ళన్నీ కూడా ఈ రోజు కూడా కొంతమంది హైందవులు కూడా మదర్ థెరిసా ట్రస్ట్ పెట్టిన వాళ్ళు ఉన్నారని, క్రిస్టియన్స్ కాదు. అవును, అలాగే మదర్ థెరిసా జన్మదినం పురస్కరించుకుని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వారు రక్తదానాలు చేశారండి, చేస్తున్నారు కూడా. ఎందుకంటే కార్యక్రమాలు ఉన్నాయి, వాళ్ళు గౌరవిస్తున్నారు. సో ఇప్పుడు క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికి మతోన్మాదులు ఒక కారణం అయితే, మతోన్మాదులకు అవకాశం ఇచ్చేది మన క్రైస్తవ బోధకులు. వీళ్ళ లేని బోధలు, లేని సిద్ధాంతాలు, లేని విధానాలు ఒకటైతే ఒకరినొకరు అనదుకునేటువంటి ప్రయత్నాలు, అంటే పబ్లిక్ గా కించపరచుకోవడాలు, కించపరచుకోవడం, దోషం చేసుకోవడాలు, ఖండించుకోవాలి, అది అది కొంచెం బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల వల్ల క్రైస్తవ్యం గౌరవం అవుతుంది కదండి, నవ్వులు పాలు అవుతుంది కదండి. అవును, అవుతుంది కదండి. ఈరోజు మనం ఎంతమంది ఎంత గొప్ప బోధకులమైనా మన విలువలు మనం కాపాడుకున్నప్పుడే మన సమాజానికి ఒక మంచి స్టేట్మెంట్ ఇవ్వగలం. ఓకే, మనల్ని మనల్ని బట్టి దేవుని యొక్క నామం. ఒక గొప్ప బోధకునిగా లేదా ఒక మంచి సందేశం ఇచ్చేవాడిగా మనం కనబడాలంటే ఎదుటివాడిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. లేదండి, లేదండి. అది ఇంకొక మాట ఏంటంటే, మీరు నన్ను మన్నించగలిగితే చెప్పండి, అసలు బైబిల్ చెప్పిన మాట అయితే అసలు ఎవడో నీతిమంతులు లేడు, నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ నీతిమత్వాన్ని కాపాడుకోవడానికి ఇప్పటికీ మనం ప్రయాసపడుతున్నాం, ప్రయాసపడుతూనే ఉన్నాం ఇప్పటికేనండి. మనం బ్రతికి చచ్చేటంత వరకు ఒక వ్యక్తి విద్యార్థినండి, అంతే. బైబిల్ ముందు, బైబిల్ ముందు ప్రతి వ్యక్తి ద్వారా నేర్చుకుంటూ బలపడుతున్నాడు. ఒకవేళ ఎదుట చెప్పలేకపోయినా ఓకే, దాన్ని నేర్చుకుంటూ క్రీస్తుని బట్టి గణపరచబడడానికి మనకు 66 పుస్తకాలు కదా సార్. ఓకే, కనుక దాన్ని బట్టి మనం నీతి నేర్చుకోవాలి తప్ప నాకు నేను ఇలాగ అయ్యాను కాబట్టి నాకంటే అనే పదాలు మనం వాడడం వలన, ఇంకా చెప్పాలంటే ఎదుట వ్యక్తి మనోభావాలు దెబ్బతీయడం వలన, లేకపోతే అది ఎక్కడికి వస్తుందంటే దేవుని నామం మీద పడుతుందండి. క్రీస్తు మన అహాలకు పోతే అవమానింపబడేది క్రీస్తు, క్రీస్తే. అది మనం ఎప్పుడైతే మన క్రైస్తవులుగా మనం తగ్గించుకుంటామో, కలిసి మనం పనిచేస్తామో, ఓకే, ఎప్పుడైతే బైబిల్కి విరుద్ధంగా ప్రవర్తించకుండా ఉంటామో, అప్పుడు దేవుని నామం గణపరచబడడానికి ఆస్కారం చేకూర్చిన అవుతామండి. ఓకే, చాలా సంతోషం అండి. అంటే ఇంత ఉన్నతమైన గౌరవం ప్రసిద్ధి ఉన్న క్రైస్తవ్యం ఈ మధ్య కాలంలో నవ్వులు పాలవుతుంది లేదా అవమానింపబడుతుంది అన్యజనుల మధ్య, అంటే దానికి కారణం ఒకటి మత ఛాందస్వాదుల యొక్క అక్కసు ఉంది, అలాగే క్రైస్తవ బోధకుల యొక్క భిన్నమైన బోధలు ఉన్నాయి, ఉన్నాయండి. అలాగే ఒకరికొకరు వేదిక మీద లేదా పబ్లిక్గా లేదా ప్రజల ముందు దూషించుకోవడాలి, ఒకరినొకరు కించపరచుకోవడాలి. ఓకే, మొత్తానికి క్రైస్తవ ప్రపంచం అంతా అలర్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుందండి. ఆంధ్రప్రదేశ్లో ఈ రేపటి రోజు అనుకుంటా క్రైస్తవ సమ్మేళనం అని ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విజయవాడలో ఏదో జరుగుతుంది ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా ఇలాంటి ఐక్యత అనేది క్రైస్తవ్యంలో రావాలి. అంతేకాకుండా వాక్య విషయంలో కూడా ఏకాభిప్రాయం వస్తే బాగుంటుందని నా ఆలోచన. మీకు ప్రారంభంలోనే చెప్పానండి, మీ ఇన్సిడెంట్ ఒక మార్గదర్శనం అయింది మాకు. తర్వాత ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులకి ఇది వరకు విభేదాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కలుస్తున్నారండి. ఓకే, ఇప్పుడు క్రైస్తవ సమ్మేళనం కూడా మన తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా విపరీతమైనటువంటి జనాలు బయలుదేరి వస్తున్నారండి. ఓకే, అందులో నేను కూడా ఒక పాలుభాగస్తుని, జిల్లా నాయకులందరూ పాలుభాగస్తున్నారు. ఇప్పుడు ఒక ఒక అంటే నేనా మీరా లేకపోతే ఈ ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్ వీళ్ళ వాళ్ళ భేదాలు ఏమి లేవండి, అక్కడ క్రైస్తవుడు అంతే. మనం కలవాలి, మనం కలవాలి, మనం కలిసి పనిచేయాలి. ఎదటవాడు మా ఎదటవాడు తన ఉనికిని తన చాటి చెప్తున్నప్పుడు మనం ఎందుకు చాటి చెప్పకూడదని క్రైస్తవ సమ్మేళనం ఇప్పుడు ప్రభుత్వం వారిని, అయ్యా మీరు మీకు దేవుడు మీకు పరిపాలన చేసే భాగ్యం ఇచ్చాడు, ఇదిగో మా క్రైస్తవులకి మాకు ఈ సమస్యలు ఉన్నాయి, అవి మీరు మాకు తీర్చండి అని చెప్పి చాటి చెప్పడం అండి. మంచి విషయాలు మీరు జ్ఞాపకం చేశారు. క్రైస్తవులందరూ ఐక్యంగా ఉండాలనే ఒక నినాదం కనబడుతుంది.